నిజంపేట పోలీస్ స్టేషన్ను రామాయంపేట సీఐ వెంకటేష్ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు సీటు బెల్ట్, హెల్మెట్ ధరించి వాహనాలు నడిపించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అన్నారు. సరే అయిపోయింది సార్, మొత్తం ఒక 10 లక్షలు లాస్ అయిపోయింది, ఏం చేయాలంటే మళ్ళీ 169 జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి ఏం డబ్బులు ఖర్చు కావు, దానికి ఆ నెంబర్ డయల్ చేసి మాట్లాడాలి. రెండు భద్రతా మహోత్సవాలు ఈరోజు నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రజలకు తెలియజేయండి, మనగా మన బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపాలి, లైసెన్స్ ఉండాలి, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, మందు తాగి ఆల్కహాల్ సేవించి వాహనాన్ని నడపరాదు. అదేవిధంగా ఆటోలకి తెలియజేయడం కనుక ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న తర్వాతనే ఆటో నడపాలి. ఎక్కువ ప్యాసింజర్స్ని ఎక్కించుకొని మీ అత్యాశ కోసం ప్రయాణికుల ప్రాణాలు తీయొద్దని మా యొక్క సూచన. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు సంబంధించినటువంటి రూల్స్ అన్నీ పాటించాలి. మీరు రూల్స్ పాటించినట్లయితే మీపై కఠిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కంటిన్యూ చేస్తూ ప్రజలకు అవగాహన నిజాంపేట మండల ప్రజలకి తెలియజేయమనగా, సైబర్ నేరాలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి, దయచేసి మీ మొబైల్ని వచ్చే ఓటీపీలు చెప్పమని ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పకూడదు. ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఓటీపీలు చెప్పమని ఫోన్ చేయరు. అనవసరమైన లింకులు క్లిక్ చేయడం వల్ల కూడా మీ ఫోన్ హ్యాంగ్ అయిపోయి అందులో ఉన్న అమౌంట్ నేరస్తుల పాలవుతుంది. కాబట్టి అలాంటిది ఏదైనా జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి డయల్ చేయాలి, లేదా 100 నెంబర్ డయల్ చేసినట్లయితే పోలీసు వారు మీకు సహాయం చేస్తారు. వెంటనే ఆ అకౌంట్ని బ్లాక్ చేయించడం జరుగుతుంది, ఫర్దర్ నష్టపోకుండా ఉంటారు.